జాతరకి ముస్తాబైన పుల్లూరు బండ. ప్రశాంతమైన వాతావరణం కోసమే మేమున్నాం అంటున్న పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అంటున్న ఏసీపీ రామేశ్వర్. బండ మీద వెలిసిన నరసింహస్వామి వారి జాతర మహోత్సవము ఫిబ్రవరి 4, 5, 6, 7 తారీఖులలో మనకు పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రజలు ఎక్కువ భక్తులు ఎక్కువ రద్దీ ఎక్కువ ఉన్న కాలంలో దాన్ని అనుసరించి మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతలో భాగంగా ఇప్పుడే మనకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని మనకు ఆర్గనైజర్స్ చెప్తున్నారు. మనకు ఈ 3-4 రోజులు భక్తులకు ఇక్కడికి వచ్చే విజిటర్స్కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి నేరాలు జరగకుండా ఈ లైన్లు దర్శనంకు వెళ్ళే వాళ్ళ లైన్లు మెయింటైన్ చేయడం కానీ వచ్చిన వాళ్ళ బండ్లు పార్కింగ్లు సక్రమంగా పెట్టేయడం కానీ ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు వృద్ధులు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా తరఫు నుంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఈ బందోబస్తు నిర్వహించడానికి ఏర్పాటు జరిగింది. ఇక్కడ మన పోలీసులు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మనకు సుమారు నేను ఆధ్వర్యంలో ఒక ఇన్స్పెక్టరు, 4 SIలు, ఒక 30 మంది వరకు కానిస్టేబుల్, 10 మంది ఉమెన్ సిబ్బంది మరియు హోంగార్డ్స్, వాళ్ళ తర్వాత రిజర్వ్ సిబ్బంది కూడా కొంతమంది వస్తారు. మనకు ఇది కాక కొంతమంది వాలంటీర్లను కూడా పెట్టుకునే మాకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ.